ఈ ప్రాంతంలో ఇన్నాళ్ళు అన్యాయాలకు అక్రమాలకు దారి తీసినాడు. ఇప్పుడు నుంటైనా ఆయన చనిపోయే ముందైనా కానీ మనసు మారి ప్రజలతో మంచిగా మాట్లాడి మంచిగా ఉండే పరిస్థితి తీసుకురమ్మని ఆ దేవుణ్ణి కూడా నేను కోరుకుంటాంట. అతను మారడు, అతను వాళ్ళ నాయకులతోనే చెప్తాడట నేను మారితే నేను ఏదో సాధించి మీలో చులకన భావన ఏర్పడుతుంది, అందువల్ల నేను మారే ప్రసక్తే లేదు, నా భావన ఇంతే, మీ ఇష్టం ఉంటే ఉండండి, కష్టం ఉంటే పోండి అని చెప్తాడు. దీనికంతా ఏమిటంటే గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి కాబట్టి ఒక వర్గం అతనితో ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు నాకు ఓట్లు వేశారు, నేను మళ్ళా కూడా నా కొడుకు కానీ నేను కానీ ఎమ్మెల్యే అయితా అప్పుడు చూపిస్తే ఈ ప్రాంతంలో నా బలము నా బలహీనతలు అన్నీ కూడా అందరూ ఈరోజు ఒక్కసారి మార్పు తీసుకురావాలనుకొని తీసుకొచ్చినందుకే వాళ్ళు ఈరోజు రౌడీజం లేదు, గుండాయిజం లేదు, వ్యవస్థలు లేవు, బజార్లో పడి డీజీలు పెట్టుకొని డ్యాన్సులు చేసే పరిస్థితికి వచ్చింది. ఇంకా కొద్ది రోజులు పోతే తెలుగుదేశం నాయకులు నువ్వు పెళ్లికి పిలిచినప్పుడు అయ్యా నువ్వు పెళ్లికి రావద్దు కానీ మా కోడలు మా అల్లుడు వచ్చినప్పుడు ఓ ఆ దండ మెరవలకు వచ్చే చాలు అని చెప్పే పరిస్థితికి ఈ తాడిపత్రి కాన్ఫరెన్స్ లో మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఏంటికి చెప్తున్నా అంటే మా కొడుకు అల్లుడు బిడ్డ వచ్చినప్పుడు ఏంటికి నువ్వు మెరవలకు రమ్మని పిలుస్తానంటే అప్పుడు ఎవరో తాగుడుపోతులో ఎవరో డ్యాన్స్ చేసేవాళ్ళు తప్పెట్ల ముందర ఆ పని కూడా మిగిలిపోతుందని జేసీ ప్రభాకర్ని పిలిచే పరిస్థితి తెలుగుదేశం నాయకులు ఈ కాన్ఫరెన్స్ లో మొదలైంది. నిన్న కూడా చూడండి అతని కొడుకు బర్త్డే అయితే కార్యకర్తలను మహిళా కార్యకర్తలు అందరిని వేసుకొని 73 ఏళ్ల వయసులో అతనికి అవసరమా అని నేను చెప్తున్నా. ఎవరన్నా కానీ కొడుకు బర్త్డే అయితే చేస్తారు కానీ ఈ విధంగా మహిళలను అందరిని వేసుకొని డ్యాన్సులు చేసుకుంటా ఈ విధంగా చేస్తాడంటే మీకు అందరికీ తెలియజేసేదేమంటే రేపు నుండి మీరు కూడా మీ ఇళ్లలో ఫంక్షన్లు జరిగితే నన్ను పిలిచండి, నేను వచ్చి మీ ఇళ్ళ కాడ డ్యాన్స్ చేస్తానని చెప్పడానికే ఇది ఒక ఆలోచన. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగిన పాపాన కూడా పోదు. గ్రామంలో ఇద్దరు ముగ్గురు నాయకులుంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరకు రావడము పోవడము జరుగుతుంది తప్ప ఏ గడప దగ్గర కూడా పోయి 30 సంవత్సరాల్లో మాకు ఓటేయండి మీ చల్లని దీవెల్లో మాకుండాలని ఏ రోజు కూడా అడిగిన పాపాన కూడా పోడు. ఈరోజు ఆ పరిస్థితికి మనం తీసుకొచ్చినామంటే ఆ దయా దాక్షిణాలు అన్నీ మీ వల్ల నేను కూడా నేను చెప్తున్నా. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ తిరుగుతాండా, ఈ ప్రాంతంలో తిరుగుతాండా, మీ ఇళ్ళ దగ్గరికి వస్తాండా, ఈరోజు ఈ పాదయాత్ర చేస్తాండా అంటే మీ చలవే అని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికి తెలియదు. 33 సంవత్సరాలు అయింది, ఉంటే 3 సంవత్సరాలు ఉంటాడో 4 సంవత్సరాలు ఉంటాడో ఆ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కూడా అతనికి మనసు మార్చాలని నేను దేవుని ముక్కున్నప్పుడు కూడా అతన్ని భాగంగా ముక్కుంటాంట. ఈ ప్రాంతంలో ఇన్నాళ్ళు అన్యాయాలకు అక్రమాలకు దారి తీసినాడు, ఇప్పుడు నుంటైనా ఆయన చనిపోయే ముందైనా కానీ మనసు మారి ప్రజలతో మంచిగా మాట్లాడి మంచిగా ఉండే పరిస్థితి తీసుకురమ్మని ఆ దేవుణ్ణి కూడా నేను కోరుకుంటాంటా.